ఫ్రెండ్స్ మంచి ఒక చిన్న షాప్ తీసుకొని ఇత్తడి వెండి ఇటువంటి ఐటమ్స్ మీరు మార్కెటింగ్ చేయొచ్చు హోల్సేల్ చేయొచ్చు అనమాట భారీ ప్రాఫిట్ వస్తుందంటే ఇంటికి కావాల్సిన ఏ టూ జెడ్ ఐటమ్స్ అనమాట ఇత్తడి వెండి చాలామంది చేస్తున్నారు వన్లీ అదే ఉంటుంది వాళ్ళ దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ ఉండదు సిటీలో చేస్తున్నారు చాలామంది ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉండాలండి దీనికి అలానే ఆదాయం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది నెలకి రెండు మూడు లక్షల ఆదాయం ఉంటుంది కానీ స్టాక్ చాలా పెద్ద మొత్తంలో కావాలి ఇక్కడ చూడండి మన ఏపీ ఆంధ్రప్రదేశ్లోనే మీకు గోదావరి డిస్టిక్లోనే ఉన్నాయన్నమాట మీకు సప్లై ఇచ్చేవాళ్ళు మొత్తం కూడా ఇత్తడి వెండి వస్తువులు మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టండి చాలా చాలా ఫేమస్ ఒక ఊరే ఉంది గోదావరి డిస్టిక్లో కనుక ఎటువంటి ఇబ్బంది లేదు మీరు మీ ప్రాంతంలో ప్లాన్ చేసుకోండి కాకపోతే సిటీలో ప్లాన్ చేయండి మెయిన్ మార్కెట్ ఏరియాలోనే ప్లాన్ చేయాలి పబ్లిసిటీ కంపల్సరీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పబ్లిసిటీ ఇవ్వండి అప్పుడే మీ దగ్గరికి జనాలు వస్తారు లేకపోతే మీరు హోల్సేల్ చేస్తున్నట్టు తెలియదు కదా కనుక ఇత్తడి వెండి పాత్రలు అనేది మంచి బిజినెస్ కాన్సెప్ట్ అండి సక్సెస్ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ కాన్సెప్ట్ సో స్టీల్ ఐటమ్స్ పెట్టుకోవద్దు ఇవి రెండే పెట్టండి నెక్స్ట్ మీకు మీకు పూజా ఐటమ్ మీకు ఐడల్స్ ఉంటాయి కదా దేవుడిది సో అవి కూడా మీకు చిన్న చిన్నది అన్ని అన్ని అందరు దేవుళ్ళు ఉండాలన్నమాట సో ఇవన్నీ కూడా మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు మార్కెటింగ్ చేయడం ద్వారా పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా మంచి ప్రాఫిట్ అయితే మీరు అర్న్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఫ్రెండ్స్